నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ప్రకాష్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. ఏఎన్ఎం కృప తమను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి టార్చర్ చేస్తుందని ఆరోగ్య కేంద్రం ముందు బయటించి నిరసన తెలిపారు. ఇప్పటికే టార్గెట్ల పేరిట ఇచ్చిన పరిభారంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని, దీనికి తోడు ఏఎన్ఎం కృప వేధింపులు మరింత మానసిక ఒత్తిడికి గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఉన్నత అధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు ఆశా వర్కర్లు. ఇక్కడ ప్రకాష్ నగర్ అర్బన్లో పనిచేస్తున్నాము ఆశా వర్కర్ లాగా, కలల్వాడ ఏరియాలో చేస్తున్నాను నేను. ఇదివరకు మేము 4000 పాపులేషన్కి పనిచేస్తున్నాము, కానీ అప్పుడు మాకు బాగా ఇబ్బంది అయ్యి ఈ మధ్యనే కొత్తగా ఒక అమ్మాయి వచ్చిందండి. అప్పుడు కూడా మాకున్న మాకు ఏందనుకున్న 8000 పాపులేషన్కి కూడా మేము ఇద్దరమే వర్క్ చేసేది. మేము ఉదయమే కాకుండా నైట్ కూడా ఆన్లైన్లో వర్క్ చేస్తున్నామండి, ఎందుకంటే మా సిస్టర్ కొంచెం ఇబ్బంది ఉందని చేయమని చెప్తే సరేలేని మేము అర్థం చేసుకుని వర్క్ చేస్తున్నాం. కానీ మేము ఇదివరకు అంటే ఇప్పుడు కొంచెం టార్గెట్ తక్కువ చేసినా కూడా మీకు టార్గెట్ ఎక్కువ తక్కువ చేస్తున్నారు. మాకు వేరే దగ్గర వాళ్ళ నుంచి మాకు ఎదురేస్తున్నారు, మీరు ఎందుకు తిరగట్లేదు చేయట్లేదు అని చెప్పేసి మాకు బాగా మమ్మల్ని అవమానిస్తూ మా ఫీల్డ్ మీద వచ్చి హెల్ప్ చేసి ముందర కూడా బొందరగా మాట్లాడుతూ ఏం వర్క్ చేసినా కూడా మాకు ఏ పని రాదని మీరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళిద్దరు మాట్లాడుతూ మాకు అవమానం. ఇక్కడ ప్రకాష్ నగర్